చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ చిత్రకారుల యుక్తి పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు వారు ప్రతిభావంతులు వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవారు వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజస్థానాల్లో ప్రదర్శించి ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు ఒకనాడు వారు మాధవ వర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తన ప్రతిజ్ఞను ప్రదర్శించారు మాధవ వర్మ వారితో మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతాను అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు ఇది కళల్లో కూడా నిజమేనని నా ఉద్దేశం మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్రవులనే వేసి నాకు చూపించండి అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు ఆ మాటలకు జయ విజయలు తెల్లబోయినట్లు కనబడ్డారు మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా ఆ ముఖాలను చిత్రించడం మీకేమంత కష్టం అలా కనిపించి వెళ్ళిపోయిన దాసీ దాని చిత్తరువు అచ్చుగుదినట్లు వేశారే అంతకన్నా ఇది కష్టమైన పని కాదు అన్నాడు మాధవ వర్మ జయ ఒకరినొకరు చూసుకున్నారు ఒకరి ముఖాలను ఒకరు పరీక్షించుకున్నారు వారి కళ్ళు ఏవో మాట్లాడుకున్నాయి సరే మహారాజా ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు రాజుగారు నౌకర్లను పిలిపించి ఈ చిత్రకారులిద్దరినీ చెరొక్క గదిలోనూ ఉంచి చిత్రాలు పూర్తయినాక వాటిని నా వద్దకు తీసుకురండి వారు ఉండే గదులలో అద్దాలు కానీ అద్దాలు లాంటివి కానీ ఏమీ లేకుండా చూడండి అన్నాడు రాజుగారి నౌకర్లు వారిని చెరొక్క ఖాళీ గదికి తీసుకుపోయారు ఎవరి ముఖం వారు చిత్రించటం సులువైన పని కాదు అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు వ్యత్యాసంగా ఉంటాయి ఆ కారణం చేత జయ విజయులు రాజాజ్ఞ ప్రకారం ఎవరి ముఖం వారు చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఫలితం సరిగా ఉండేది కాదు అయితే వారు ఆ పని చేయడానికి ప్రయత్నించలేదు విజయుడు ముఖాన్ని జయుడు జయుడు ముఖాన్ని విజయుడు చిత్రించను ఆరంభించారు ఒక గడియ లోపల ఇద్దరి చిత్రాలు ముగిశాయి వారు తమ తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు రాజుగారి చేతికి అందగానే రెండు పెట్టెలు కలిసిపోయాయి వాటిలో ఉన్న రెండు చిత్రులను ఆయన చెరొక్క చేతిలో పట్టుకుని వాటిలో గల వాస్తవ చిత్రణకు దిర్భాంతి చెందాడు చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు అసలు స్ఫురించలేదు ఆయన జయ విజయలను సభకు పిలిపించి వారి శక్తిని ఎంతో కొనియాడి ఇద్దరికి ఘనంగా సన్మానం చేసి పంపించాడు